ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మామూలు హుషారు కాదు. పాయకరావు పేట దద్దారిల్లింది, జన సముద్రం పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం, పాయకరావు పేటకు వస్తే జన సముద్రం. ఎటు చూసినా జనాలే. ఈ పాయకరావు పేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయవునా కాదా అని మిమ్మల్ని కోరుతున్నా. ఒక పక్కన ఒక ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు, అవి కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి. ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అనిత గారు ఉన్నారు, వారి నాయకత్వంలో ఒకటి ఆమె ఇస్తున్నా, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను, ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నా. అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు, ఒక్క విషయం చెప్పారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు, అవునా కాదా? అందుకే తమిళలో రాజ్యాంగం మంచిది, అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం ఒక కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి. ఆయన ఇంకొక మాట చెప్పారు, మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ, ఓటు వజ్రాయుధం. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, ప్లేకార్డు పట్టుకున్నారు, నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు. శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి, నీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. సిద్ధమా యువతరా? సిద్ధమా తమ్ముళ్ళు? నేను ఒక్క విషయం మీకు చెప్పాలి, అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక, అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 40 రికమెండేషన్లు ఇస్తే దాన్ని పూర్తిగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఒకప్పుడు 2 క్లాసుల సిద్ధాంతం ఉండేది, దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది. ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి
పూర్తిగా నిర్మూలించి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా ఆలోచించండి. నేను అడుగుతున్నా ఈరోజు 10 నియోజకవర్గాల్లో, దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చారు ఇక్కడికి. ఎక్కడ చూసినా ఇదే స్పందన, అందరూ నిర్ణయం చేసుకున్నారు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు, ఏం చేస్తారు భూస్థాపితం, మళ్ళా పైకి రాకుండా కాపీ మేస్త్రులు నీకు కూడా పనుంది, కాంక్రీట్ వేయాలి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పకుండా చెప్పండి వేస్తామని. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి 27 దళిత కార్యక్రమాల్ని, పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు, అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి హింసించి వేధించి చనిపోయేట చేస్తే అనిత గారు వీలినంతవరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి, ఏం చేయాలి? అనితని రమేష్ ని గెలిపించాలి, వైసీపీని ఓడించాలి, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి, అందరికంటే ఇక్కడ ఉండే తమ్ముళ్ళు అడుగుతున్న అందరూ బాధల్లో ఉన్నారే తమ్ముళ్ళు, ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు? ఎవరికైనా లాభం జరిగిందా 5 ఏళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా అడుగుతున్నా, ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం పరిపాలన? చెత్త పరిపాలన ఇది, చెత్త. మీరు కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలు ఇదేం కర్మ, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడని మా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది. మా తమ్ముళ్ళు ఏం తమ్ముడు, ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ? ఉద్యోగాలు ఇస్తానడా మీకు? డిఎస్సి పెడతానడా మీకు? మళ్ళీ మీకు జాబు రావాలంటే, జాబు రావాలంటే నేను ఒక్కరు రావడం కాదు, నాకు ఒక విజన్ ఉంది, నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రజలంటే అభిమానం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా చేయాలని ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారి ఆశయం. నా అనుభవం అదే మారిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా పలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. మళ్ళీ మా యువతకు ఆమె ఇస్తున్నా, తమ్ముళ్ళు విజృంభించండి, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాదే.